శూద్రుడు అతి శూద్రుడు కూడా హోమం చేయవచ్చు అని చెప్పి వేదం ఆదేశించిందా లేదా? మనకు వేదము చాలా సుస్పష్టంగా ఆదేశించింది. పంచజనాహ అంటుంది. అంటే పంచజనులు ఎవరు? వాళ్ళు పంచజనులు అని అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అతిశూద్రులు. ఈ 5 కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా, మనుషులు కూడా చక్కగా హోమం చేయవచ్చును అని వేదం ఆదేశించింది. ఎక్కడ కూడా యజ్ఞోపవీతం ధరించి హోమం చేయాలి అని ఎక్కడ చెప్పలే. ఉపనయనం అయిన వాళ్ళే హోమం చేయాలి అని ఎక్కడ చెప్పలే. ఏం చేశారంటే ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, సోకాల్డ్ ఎంతోమంది ఆచార్యులు ఏం చేశారంటే ఈ యజ్ఞోపవీతాన్ని బేస్ చేసుకున్నారు. వాళ్ళకి ఇదే ఆయుధం. వాళ్ళు ఏ విధంగా మనుషుల్ని డివైడ్ చేశారంటే యజ్ఞోపవీతము అన్నటువంటి దాన్ని పట్టుకున్నారు వాళ్ళు. వాడు హోమం చేస్తున్నాడా? వాడు ఎందుకు చేస్తున్నాడు హోమం? రాజా, వానికి చేసే అధికారం లేదు, శాస్త్రాలు ఆ విధంగా ఒప్పుకోవడం లేదు. వాడు కనుక హోమం చేస్తే నీ రాజ్యంలో నీకు అరిష్టాలు కలుగుతాయని అంటే రాజు ఏం చేస్తాడండి? వాడిని చంపుతాడు. ఇటువంటి పాపకృత్యాలు చేశారు వీళ్ళంతా కూడా. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళంతా కూడా వేద ప్రచారకులు అనుకుంటారండి. వీళ్ళు వేద ప్రచారకులు కాదు, వేద ద్రోహులు వీళ్ళు. నేను వ్యక్తిగతంగా వాళ్ళని కించపరచడం లేదు, అవహేళన చేయడం లేదు. వేదము అన్నటువంటి ప్రతిపాదన ఎవరైనా చేస్తే, వేద ప్రచారము అన్నటువంటి ప్రతిపాదన ఎవరైనా చేస్తే అసలు వీళ్ళంతా ఎవరు అంటే వేద ద్రోహులు. వేద ప్రచారకులు కాదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు తలకి ఎక్కించుకొని సర్వనాశనం చేశారు మానవులను. ఎవడైనా కనుక హోమం చేశాడా, మన ప్రాణం తీశారు. చూశారా, ఇప్పుడు కూడా అదే సిద్ధాంతం పట్టుకొని వస్తున్నారు చూడండి. ఆయనకు యజ్ఞోపవీతం లేదు కాబట్టి హోమం చేయరాదు అంటున్నారు. ఎవడు చెప్పాడు మీకు? వేదం చెప్పిందా? వేదంలో ప్రమాణం ఉందా? తీసుకోనరా. యజ్ఞోపవీతం లేకుండా హోమం చేయరాదు అన్నటువంటి మంత్రం పట్టుకోనరా. ఎక్కడ తీసుకురా? అసలు యజ్ఞోపవీతం అనే పదమే వేదంలో లేనప్పుడు ఎట్లా పట్టుకొని వస్తావు నువ్వు? చూశారండి. అంటే ఏం చేస్తున్నారు? భయపెట్టి, ప్రలోభ పెట్టి, నయవంచనతో వేదాన్ని, వేద ధర్మాలను మానవులకు అందకుండా చేస్తున్నారు. మా వర్గమే దీన్ని అనుభవించాలి, మేమే అనుభవించాలనేటువంటి స్వార్థము, సంకుచితం. ఇది భగవంతుడు ఒప్పుకోడు. అందుకే భగవంతుడు కొందరు వ్యక్తుల ద్వారా దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. దయానందుడు వచ్చాడు. అవును, నిజం చెప్పాలంటే ఆదిశంకరుల కంటే, రామానుజుల కంటే, మధ్వాచార్యుల కంటే, వల్లభాచార్యుల కంటే కోటి రెట్లు గొప్పవాడు దయానందుడు. ఎందుకండి? నిర్జీవమైపోయినటువంటి వేదాన్ని ఆయన జీవం పోసి అందరూ వేదాన్ని అధ్యయనం చేయండి, అందరికి అధికారం ఉంది అని తను ఏం చేశాడు? ప్రమాణాలతో సహా నిరూపించాడు. నిజం చెప్పాలంటే ఈ లోకం ఎంతో రుణపడి ఉంది దయానందుడికి. ఆయన చెప్పిన కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, ప్రామాణికం కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నేనంటున్నాను, వీళ్ళకంటే అతడు ఆరాధనీయుడు. అంతే, వేదాన్ని జనానికి చేరువ చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆచార్యుల ప్రస్తావన వచ్చింది కాబట్టి మళ్ళీ సిద్ధపురుషుల గురించి ఒకటి మాట్లాడతాం. మన